నంద్యాల తీర్పు కానీ కాకినాడ కానీ కేవలం డబ్బులు తీసుకొని జనం ఓట్లేసారని మీరు చెప్పదలుచుకున్నారా? డెఫినెట్గానండి. వైసీపీ ఎక్కడ కూడా ఎన్నికల్లో డబ్బులు పెట్టలేదా ఇంతవరకు? ఆయన పదిస్తే మేము ఏదన్నా ఇచ్చి దండం పెట్టి ప్రసాదం తీసుకోండి, దేవుడి ప్రసాదం. స్టార్టింగ్ నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారు. అవును. ఎందుకు తెలుగుదేశం పార్టీలో జరిగి 2 సార్లు పోటీ చేశారు మరి? అప్పుడు చంద్రబాబు విషయాలు పూర్తిగా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా మారాలి, మారండి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అంటే వైసీపీలో ఉన్నటువంటి చర్చ ఉందా ఈయన మారాలి అని? అందరినీ కలుపుకొని పోయేవాడే నాయకుడు అవుతాడు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు. అక్కడక్కడెక్కడో లోపల రాజమోహన్ రెడ్డి గారిలో అసంతృప్తి ఉంటుంది పార్టీ మీద. నాకేం అసంతృప్తి లేదు. ఇక మీద ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తీసి పక్కన పెట్టాలి. అభ్యర్థులను కూడా సరైన వాళ్ళని పెట్టుకోవాలి.